కర్ణాటకలో అద్భుత విజయంతో ఉప్పొంగిపోతున్న కాంగ్రెస్ నాయకత్వానికి రాజస్థాన్లో అగ్రనేతల కుమ్ములాటలు తలనొప్పిని తెస్తున్నాయి. ఒక పక్క మోదం, మరో పక్క ఖేదం అన్నట్లుంది 10 జన్పద్ పరిస్థితి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ల మధ్య వార్ ఎన్నికల ఏడాదిలో కాంగ్రెస్ పుట్టి ముంచే దిశగా నడుస్తోంది. ఇది కాంగ్రెస్ హైకమాండ్ను వణికిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి పండగ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ పండగ సంబరాల్లోనే పార్టీ నాయకత్వానికి శాంతి అన్నది లేకుండా చేస్తోంది రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ఎన్నికల విజయోత్సాహంతో ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. అయితే అదే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని ఇబ్బందులోకి నెడుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, మరో కీలక నేత సచిన్ పైలట్కు మధ్య 4 ఏళ్లుగా వార్ నడుస్తోంది. ప్రస్తుతం పైలట్ రాష్ట్రంలో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అవినీతికి వ్యతిరేకంగానే ర్యాలీ నిర్వహిస్తున్నాను తప్ప ఎవరికీ వ్యతిరేకంగా కాదని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. అయితే పైలట్ చేసే ర్యాలీ అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగానే అన్నది బహిరంగ రహస్యం. ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ నాయకత్వం ఎంతగా ప్రయత్నించినా లాభం ఉండడం లేదు. ఎన్నికల ఏడాదిలో పార్టీలో ఇదే తరహాలో గొడవలు కొనసాగితే అది ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుస్తుందని హైకమాండ్ కంగారు పడుతోంది. సచిన్ పైలట్ ఇప్పుడే కాదు, 2 ఏళ్లుగా అశోక్ గెహ్లాట్తో పోరాడుతూనే ఉన్నారు. అటు గెహ్లాట్ కూడా పైలట్పై బహిరంగంగానే విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే అప్పుడు హైకమాండ్ పట్టించుకోకపోవడం వల్లనే ఇద్దరి మధ్య గొడవ ముదిరిందని రాజకీయ పండితులు అంటున్నారు. గత ఎన్నికల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే అది సచిన్ పైలట్ కృషి వల్లనే. ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించింది కూడా పైలట్టే. యువనేత కావడం, జనాల్లో మంచి పేరు ఉండడం, ఉత్సాహంగా ఉరకలు వేసే నేత కావడం, రాహుల్ గాంధీ కోటరీలో కీలక నాయకుడు కావడం వల్ల సచిన్ పైలట్ ప్రచారానికి మంచి స్పందన లభించింది. అది ఓట్లుగా తర్జమా అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వెలువడిన తర్వాత అందరూ కూడా సచిన్ పైలట్నే ముఖ్యమంత్రిని చేస్తారని అనుకున్నారు. అయితే చిత్రంగా కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నికల వరకు సచిన్ పైలట్ చేత చాకిరీ చేయించుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీనియారిటీ కార్డు పైకి తీసుకువచ్చి సచిన్ పైలట్కు మొండి చేయి చూపింది. అటకమించి అశోక్ గెహ్లాట్ను దించి ముఖ్యమంత్రిని చేసింది. అలిగిన పైలట్ను పిలిచి మీకు ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చింది హైకమాండ్. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత అశోక్ గెహ్లాట్ వ్యూహాత్మకంగా సచిన్ పైలట్ వర్గాన్ని పక్కన పెట్టేశారు. దీనిపై అలిగిన సచిన్ పైలట్ మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా తరహాలో పైలట్ కూడా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోవడానికి రెడీ అయ్యారు. మధ్యప్రదేశ్ మాదిరిగానే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం వస్తుందనుకున్నారు. అయితే చివరి నిమిషంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కలిసి పైలట్ను బుజ్జగించి గోడ దాటకుండా ఆపారు. వాళ్ల భరోసాతో పైలట్ బీజేపీలోకి మారే ప్రయత్నాన్ని విరమించుకుని కాంగ్రెస్లో కొనసాగారు. కొద్ది నెలల క్రితం ఏఐసిసి అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎన్నుకోవాల్సిన తరుణంలో సోనియా గాంధీ అశోక్ గెహ్లాట్ను పార్టీ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. గెహ్లాట్ ఏఐసిసి అధ్యక్షుడు అయితే సచిన్ పైలట్ను ముఖ్యమంత్రిని చేస్తారని అనుకున్నారు. అయితే అశోక్ గెహ్లాట్ మళ్లీ మోకాలడ్డేశారు. సచిన్ పైలట్ను సీఎంను చేయడానికి వీల్లేదని గెహ్లాట్ పట్టుబట్టారు. తాను సూచించిన నేతనే సీఎంను చేయాలన్నారు. ఇక అప్పటి నుంచి గెహ్లాట్ పైలట్ల మధ్య దూరం మరింత పెరిగింది. బాహాటంగా విమర్శించుకుంటూనే ఉన్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి పరిస్థితి చక్కదిద్దేందుకు నాయకత్వం చేసిందంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో కంగారు పడుతున్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు ఇటువంటి సమస్య ఉండింది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య ఏళ్ల తరబడి వైరముంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడంలో పార్టీ నాయకత్వం విజయవంతమైంది. ఆ కారణంగానే డీకే సిద్ధరామయ్యలు ఇద్దరూ కూడా కలిసి కట్టుగా పార్టీ విజయం కోసం పనిచేశారు. ఎన్నికలయ్యే వరకు తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని మనసులోనే దాచుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్లో కూడా ఇదే పని చేయాల్సి ఉంటుంది. అయితే రాజస్థాన్లో పార్టీ నాయకత్వం విజయవంతం అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల తర్వాత సచిన్ పైలట్కు దక్కాల్సిన సీఎం పోస్ట్ను గెహ్లాట్కు కట్టబెట్టిన హైకమాండ్ పైలట్ వర్గానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేదు. రెండోసారి పైలట్ బీజేపీలోకి జంప్ చేద్దామనుకున్నప్పుడు వారించిన రాహుల్, ప్రియాంకలు అయ్యిందేదో అయిపోయింది, ఇకపై నీకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. వారి మాటపై నమ్మకంతో పైలట్ కాంగ్రెస్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత కూడా పైలట్కు అన్యాయం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల ముందు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడిన నాయకత్వ మాటలపై పైలట్కు నమ్మకం కుదురుతుందా అన్నది ప్రశ్న. గాంధీలను నమ్మే పరిస్థితి లేదు. అశోక్ గెహ్లాట్ను నమ్మే వాతావరణం లేదు. ఇద్దరి మధ్య వార్ ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాజస్థాన్లో పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని కంగారు పెడుతోంది. గెహ్లాట్ పైలట్ల మధ్య దూరం తగ్గించడానికి సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఎన్నికలు అయ్యే వరకు అయినా ఇద్దరు కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీకే సిద్ధరామయ్యలను స్ఫూర్తిగా తీసుకోవాలని అంటున్నారు. అంతా బానే ఉంది కానీ తన వినాశనాన్ని కోరుకునే గెహ్లాట్తో సయోధ్యకు పైలట్ ఒప్పుకునే పరిస్థితే లేదంటున్నారు పైలట్ వర్గీయులు. పరిస్థితి మరింతగా దిగజారితే ఈసారి ఎన్నికలకు ముందే సచిన్ పైలట్ బీజేపీలో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజస్థాన్ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా ప్రచారం కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సింధియాను పక్కన పెట్టి సీనియారిటీ ముసుగులో కమలనాథ్ను ముఖ్యమంత్రిని చేసింది పార్టీ నాయకత్వం. సీఎం అయిన కమలనాథ్ అదే పనిగా సింధియా వర్గాన్ని వేధించడం మొదలుపెట్టారు. చిర్రెత్తుకొచ్చిన సింధియా బీజేపీతో డీల్ కుదుర్చుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపారు. సాధించిన అధికారాన్ని చేతులారా చేజార్చుకున్న కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీకి బంగారు పల్లెంలో పెట్టి సమర్పించుకున్నట్లయింది. వచ్చే ఎన్నికల్లో ఎంపీలో కాంగ్రెస్ గెలవాలంటే చాలా కష్టపడాలి. నిజానికి అక్కడున్న బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. అయితే సింధియా వంటి జనాకర్షక నేత మాత్రం కాంగ్రెస్కు లేరు. అదే పెద్ద లోటు. దీన్ని ఎలా అధిగమిస్తారనేది చూడాలంటున్నారు రాజకీయ పండితులు. ఇక ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ కాంగ్రెస్లోనూ సీనియర్ల మధ్య విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. పీసీసీ అధ్యక్షుణ్ణి చాలా మంది సీనియర్లు ఖాతరు చేయరు. ఎన్నికలయ్యే వరకు అయినా పార్టీలోని అన్ని గ్రూపులు కలిసి ఐక్యంగా ఉంటే కానీ సంకేతాలు పంపింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ పార్టీ గెలవాలంటే పార్టీలో ఐక్యత సాధించాల్సి ఉంటుంది. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.